విడుదలైన తర్వాత సినిమా వసూళ్లు ఏ రేంజ్ లో ఉన్నాయనే దానికంటే ముందు ఆ సినిమా ఎంత బిజినెస్ చేసిందనే అంశం ఇండస్ట్రీలో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది. లేటెస్ట్ గా ఇలాంటి ప్రీ రిలీజ్ బిజినెస్ లో క్రేజీ హీరో సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తోండట. కాటమరాయుడు సినిమా ఫ్లాప్ కావడంతో పవన్ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమాకు వచ్చిన హైప్ చూసిన చాలా మంది మినిమం గ్యారంటీ సినిమా అవుతుందని అనుకున్నారు. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం డిసప్పాయింట్ కలిగించడంతో ఇప్పుడు పవర్ స్టార్ కు ఒక హిట్ ఖచ్చితంగా కావాల్సిందే అని ఫ్యాన్స్ తో పాటు సినీ జనం కూడా అభిప్రాయపడుతున్నారు. పవన్ కు రెండు విజయాలు అందించిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నయా మూవీ పవర్ స్టార్ కు భారీ విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా బాహుబలి 2 రేంజ్ లో బిజినెస్ చేస్తోందనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొందరైతే విడుదలకు ముందే ఈ సినిమా బిజినెస్ పరంగా రికార్డులు సృష్టిస్తుందని చర్చించుకుంటున్నారు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 150 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏరియా వైజ్ గా చూసుకుంటే నైజాం లో 32 కోట్లు, సీడేట్ లో సుమారు 18 కోట్లు, ఆంధ్ర మొత్తం కలుపుకొని 45 కోట్ల వరకు ఈ నయా మూవీ బిజినెస్ చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ రైట్స్ ను 9.5 కోట్లకు కొనుగోలు చేశారని సమాచారం. ఇక కర్ణాటక సహా మరికొన్ని ఏరియాలకు సంబంధించిన బిజినెస్ జరగాల్సి ఉందట. ఈ లెక్కన ఈ సినిమా విడుదలకు ముందే 150 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకు. మొత్తానికి ప్రీ రిలీజ్ బిజినెస్ లో నాన్ బాహుబలి రికార్డ్స్ ను పవన్ త్రివిక్రమ్ నయా మూవీ క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.